నమః ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తే అండి నేను మీ రామకృష్ణ ఇహాన్ యాస్ట్రోనిమరాలిస్ట్ని అందరూ ఎలా ఉన్నారు నేను చెప్తున్నటువంటి తేదీలలో జన్మించినటువంటి వారు రెండు వేల ముప్పై నాలుగో సంవత్సరంలోపు సుమారుగా వంద కోట్లు సంపాదిస్తారండి మీరు అనుకోవచ్చు ఏదంతా అయ్యే పని కాదు కాని పని అసలు చాలా వరకు వీళ్ళు తప్పుగా చెప్తున్నారు అని అనుకుంటున్నారండి మొన్న రీసెంట్గా ఒక వీడియో పెట్టాను చూసారా నేను కరెక్షన్ ఇచ్చిన తర్వాత అతను నన్ను కలవడానికి వచ్చినప్పుడు నేను చెప్పాను నువ్వు రెండు వేల ముప్పై నాలుగో సంవత్సరం నువ్వు నువ్వు వంద కోట్లు సంపాదిస్తామంటే వంద కోట్లు ఏంది సార్ వంద కోట్ల పీరియడ్ దాటిపోయింది వెయ్యి కోట్లు అని చెప్పాడు నేను నేను అసలు ఆశ్చర్యానికి గురయ్యానండి అతను చెప్పాను వంద కోట్లు నేను మీ అనుగ్రహం ఉండే వంద కోట్లు ఆల్రెడీ సంపాదించాను వెయ్యి కోట్లు సంపాదిస్తాను అని చెప్పాడు నిజంగా ఒక క్లయింట్ మన దగ్గరికి వచ్చి అట్లా చెప్పడం అనేది నాకు చాలా చాలా సంతోషం వేసిందండి నిజంగా చాలామంది అనుకుంటుంటారు ఇంత ఏం సంపాదిస్తాం ఇప్పుడు ఏం సంపాదిస్తాం వంద కోట్లు అంటున్నారు వెయ్యి కోట్లు అంటున్నారు ఎంత కాని పని ఊరికే ఉట్టి మాటలు చెప్తున్నారు అంటారు ఏమో చెప్పలేమండి ఎవరి అదృష్టం ఎలా ఎలా ఆ దశ దుర్వేద్ద తెలియదు ఒక ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు కోట్ల ఆస్తిపరులు అతను ఒక సీఏగా వర్క్ చేశాడు పూణేలో పూణెలో పూణేలో సీఏగా వర్క్ చేసినప్పుడు కోర్టు సంపాదించాడు ఆయనకు వచ్చిన సంపద ప్రకారం ఏంటంటే పిల్లల్ని బాగా చదివించాడు మంచి టాపర్లుగా ఉన్నారు పిల్లలు వాళ్ళు అమెరికాలో స్థిరపడిపోయారు వాళ్ళు అక్కడ ఈ తండ్రి ఎంత సంపాదించాడో దానికి ఒక వంద రేట్లు వెయ్యి రేట్లు ఎక్కువ సంపాదించుకున్నారండి వాళ్ళు వాళ్ళు బిజీ బిజీ అంటే బిజీ ఇద్దరు వృద్ధు అయిపోయారు వాళ్ళ భార్య చనిపోయింది చనిపోతే కొడుకు ఫోన్ చేసి ఇద్దరు కొడుకులు ఒక అమ్మాయి ఆయనకు ఫోన్ చేసి అడిగారు అడిగి నా అమ్మ చనిపోయింది నువ్వు తప్పకుండా రావాలి అది అని చెప్తే నాన్న నువ్వే కంప్లీట్ చేసేది అది మేము రావడానికి వీలు లేదు మాకు ఎందుకంటే పెద్ద పెద్ద మీటింగ్స్ ఉన్నాయి దాన్ని క్యాన్సిల్ చేసుకుంటే కోట్ల రూపాయల ప్రాజెక్టు వర్క్ పోతుంది ఈ సరే మరి అయిందానికి అయింది మనం ఏం చేయగలుగుతాం ఆవిడకి అంత ఆయుష్ అంతవరకే ఉంది ఆవిడ వెళ్ళిపోయింది నేను ఫ్రీ టైం చూసుకొని నేను తప్పకుండా వస్తానని చెప్పాడు చిన్న కొడుకు ఎందుకంటే కొరివి పెట్టేటోడు అతనే కదా అది ఆ తండ్రికి నచ్చలేదండి ఎందుకు మన జీవితం ఇప్పుడు ఇన్ని సంపాదించి ఏం చేసినా నేను కనీసం నా కొడుకులు భార్య వెళ్ళిపోయిందన్నా కూడా వచ్చి కర్మకాండ చేయలేని పక్షంలో ఉన్నప్పుడు ఎందుకు ఈ ఆస్తులు ఎందుకు ఈ జీవితం ఎవరి కోసం ఇదంతా మనిషి ఒక విధంగా చెప్పాలంటే ఆశాజీవి ఇది మాత్రం నిజం నువ్వు వంద కోట్లు సంపాదించావు అనుకో ఖాళీగా కూర్చుంటావా ఇంకా సంపాదించాలి 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 ఇంకా జీవితంలో ఇంకా సంపాదించాలి సంపాదించాలి అనడమే కానీ మరి ఇక చాలు ఇక్కడికి చాలు మనం కొన్ని మానవతా విలువలు ఉండే వాటికి కొంచెం మనం ఒకటి వస్తుంది ఒకటి పోతుంది అని మనం ఆగిపోయేది ఉండదు సంపాదిస్తూనే ఉంటాం దీనివల్ల ఏంటంటే రిలేషన్షిప్లు పాడైపోతూ ఉంటాయి ఆర్థికంగా సంపాదన పెరుగుతూ ఉంటుంది రిలేషన్షిప్లు ఫెయిల్ అయిపోతూ ఉంటాయి మానసిక ఒత్తిడి పెరిగిపోతుంటాయి అనారోగ్య సమస్యలతో బాధపడతారు ఇవన్నీ జరుగుతాయండి కాబట్టి ఉన్నంతలో సంతృప్తిగా మానవతా విలువలను కాపాడుకుంటూ ముందుకు వెళ్ళడం ఎంతో శ్రేయస్కరమని నేను నేను మీకు తెలియజేస్తున్నానండి ఆ ముసలైన్ ఏం చేశాడంటే ఇది అంతా కాదని చెప్పేసి అతను కింద పనిచేస్తున్నా అతనికి ఒక రాసి రాసిచ్చాడు ఏమనంటే నా ఆస్తి మొత్తంలో ఒక ట్వంటీ పర్సెంట్ ఇతనికి అమౌంట్ వచ్చే విధంగా వీలునామా రాసి మిగతా ఎనభై శాతం అనాథ శరణాలయాలకు పనిచేయాలి ఒకవేళ ఇది ఎవరికి చెప్పలేదు వీలునామా రాసి ఆయన జరిపేవారు కూడా ఎవరు చెప్పలేదు ఆయన వీలనామా రాసి ఆయన ఎవరికి చెప్పలేదు ఆ ముసలాయనే చనిపోయిన తర్వాత ఈ ఇతను ఆ క్లయింట్ నా క్లయింట్ అండి నాకు నీ అతని జాతకాన్ని చూసినప్పుడు నీకు మంచి అదృష్ట రాజయోగం ఉంది నీ చేతిరేఖలలో ధనరేఖ గురుస్థానం మీదకి వెళ్ళిపోయింది నీ అరచేతిలో పుట్టుమొచ్చింది నువ్వు అదృష్టవంతుడు అవుతాయి మరి ఎక్కడి నుండి వస్తాయి సార్ అని చెప్పాడు ఎక్కడి నుండి వస్తాయంటే ఎట్లా వస్తాయో నాకు అర్థం కావట్లేదు ఎలా వస్తాయో నాకు మా మా పెద్ద నాకు ఇచ్చేది ముప్పై వేల రూపాయలు సాలరీ ఇస్తున్నారు సార్ నేను పదిహేను ఏళ్ళ పట్టి చేస్తున్నా పదిహేను ఏళ్ళ పట్టి ముప్పై మా నాన్నగారు కూడా తన దగ్గరనే చేశారు ఎట్లా వస్తాయి సార్ ఏ విధంగా వస్తాయి నాకు అర్థం కావట్లేదు మాకు ఒక చిన్న హౌస్ ఉంది అది వంద గజాలలో ఇల్లు కట్టుకున్నాను అది కూడా గవర్నమెంట్ పోటర్సే ఎలా వస్తాయి సార్ లక్షల రూపాయలు సంపాదిస్తారు కోటి శ్వరుడు అవుతావు ఎట్లా అవుతాం సార్ అని అన్నాడు కాలం నిర్ణయిస్తుంది నేను చెప్పేది కాదు నువ్వు చెప్పేది కాదు ఆయన అన్నట్టుగానే ఆయన వీలునామా ఆయన ఇరవై శాతం అటు పంపించిన తర్వాత ఇరవై శాతం ఇతనికి వచ్చినాక అతని ఆస్తి విలువ వచ్చేసి సుమారుగా వంద కోట్లు ఉంటుంది అండి హండ్రెడ్ సిఆర్ దానికి వచ్చేసింది అతనికి ఇది అతను నాకు ఈ విషయం చెప్పాడు ఆ గోప్యంగానే ఆ గవర్నమెంట్కు అనాథ ఆశ్రమాలకు వెళ్ళిపోయి వెళ్ళిపోయింది ఎక్కడ కూడా ఈ విషయాన్ని అసలు బయటకు చెప్పలేదండి ఒకవేళ ఆయన ముసలైన ఫస్ట్ ఈ గోప్యంగానే చేశాడు ఎందుకంటే ఈ ఆస్తులన్నీ వాళ్ళకు రాసిస్తానంటే వాళ్ళు తిరగబడతారు అని చెప్పేసి ఇది గోప్యంగానే గోప్యంగానే జరిగిందండి నువ్వు దాదాపుగా హండ్రెడ్ సిఆర్ దానిక అసెట్స్ అనేది ఇచ్చిపోయాడు అతను చెప్పలేమండి ఎవరికి ఎలా అదృష్టం వస్తుందో మనం అనుకుంటాం మన దగ్గర ఒక రూపాయి లేదు ఎలా వస్తుందండి అనుకుంటాం వస్తుందండి ఏదో రూపంలో వచ్చేస్తూనే ఉంటుంది లక్కీ పర్సన్స్ ఉంటారండి లక్కీ పర్సన్స్ అంటే లక్కీ పర్సన్స్ ఉంటారు అదృష్టం ఎటువైపు నుండి ఎలా వాళ్ళకి వచ్చేది తెలియదు ఏ రూపంలోనైనా వచ్చేస్తూనే ఉంటాయి ఎంతో మందికి నేను కొంతమందికి నా దగ్గరకు వచ్చినప్పుడు ఎకరం భూమి లక్ష రూపాయలు కూడా విలువ చేయని భూమిని అమ్ముతానని నా దగ్గరకు వచ్చాడు నేను అమ్ముకొని ఉంటాను సార్ నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నేను తారపత్ర గ్రంథాలు నేను హస్తరేఖలు గవ్వలు వేసి చూస్తాను నువ్వు ఖచ్చితంగా భూమిని ఎప్పుడు అమ్మకూడదు నువ్వు భూమిని అమ్మితే మొత్తం టోటల్గా జీరో అయిపోతావు అది యాభై వేలు ఉండని లక్ష రూపాయలు ఉండని అమ్మొద్దు నువ్వు కావాల్సిందంటే అప్పు తెచ్చుకొని తిను కూర్చొని తిను కాకపోతే కానీ భూములు మాత్రం అమ్మకని చెప్పారు ఆయన అదృష్టం ఏంటంటే మంది ఆయన దగ్గరకు వచ్చి రాజకీయ నాయకులు ఈ పది ఎకరాల బిట్టు నీదే కదా పది లక్షలు అంటే ఎకరానికి లక్ష రూపాయలు పోతుంది కదా అంటే నేను జరిగి పదిహేను ఏళ్ళు అవుతుంది ఇది సరి ఈ పదిహేను లక్షలు ఈ పదిహేను పది ఎకరాలకు పది పది ఎకరాలకు పది లక్షలు ఇస్తాను కానీ ఇక్కడ పోయే రేట్ కంటే ఇంకొక యాభై వేలు ఎక్కువ ఇస్తా లక్ష యాభై వేలు తీసుకో పదిహేను లక్షలకి పది ఎకరాలు రాసి అని చెప్పాడు ప్రతి ఒక్కరు రాజకీయ నాయకులు కానీ కొంత కొంతమంది రియల్ ఎస్టేట్ దారులు కానీ ఎందుకు ఈ భూమి మీద అంత వాళ్ళకి కన్ను అసలు ఏంది అది అర్థం కాలేదు అతనికి నేను అసలే అమ్మద్దని చెప్పాను ఆ తర్వాత మాస్టర్ ప్లాన్ లో ఒక రోడ్డు పోయింది ఔటర్ రింగ్ రోడ్డు పోయింది కరెక్ట్గా ఇతని పది ఎకరాలకు ఆనుకొని బిట్లో నుంచి వెళ్ళిపోయిందండి దాని విలువ ఇప్పుడు వచ్చేసి సుమారుగా ఐదు కోట్లు అండి ఒక ఎకరం ఐదు కోట్లు ఇప్పటికీ మీ మాట నేను వినకపోతే మాత్రం నా పిల్లలు ఆగమైపోరు సార్ అని చెప్పారు నా పిల్లలు నా ఫ్యామిలీ నా కుటుంబం మొత్తం రోడ్డు మీద బే ఆ పది పదిహేను లక్షలకు కనుక నేను అమ్ముకుంటే ఈరోజు నేను ఉరితాడు బిగించుకునే పరిస్థితి వచ్చు సార్ నాకు అన్నాడు అంటే అర్థం చేసుకోండి నేను చెప్పేది ఎంతవరకు క్లారిటీగా చెప్తున్నాను నిజమే ఎందుకంటే చూస్తూ ఉండలేడు కదా ఐదు కోట్ల ఐదు కోట్లు ఎకరం ఐదు కోట్లు అయిందంటే తమాషా ఐదేమన్నా యాభై కోట్ల మీద కూర్చున్నాడు అతను ఇప్పుడు యాభై కోట్ల మీద కూర్చున్నాడు ఇప్పుడు అది అమ్ముకుంటే పదిహేను లక్షలు వచ్చా పదిహేను లక్షలు ఎటు ఎగిరిపో అందుకే టైం అండి అందుకే ఏ పనైనా పెట్టే ముందు ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఏదైనా వ్యాపారం చేయాలన్నా ఉద్యోగం చేయాలన్నా విదేశాలకు వెళ్ళాలన్నా ఏదైనా పని కొనసాగించాలన్నా నేనున్నానని మాత్రం మర్చిపోకండి పెద్దగా నా దగ్గరకు ఏదో మీరు గంటలు గంటలు కూర్చొని నిలబడే అవసరం లేదండి నేను డైరెక్ట్ హైదరాబాద్ కూడా వస్తున్నాను మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి చక్కగా నేను అక్కడే మీరు ఎక్కడికి హైదరాబాద్ కూడా నేను వస్తాను చాలా మంది హైదరాబాద్కి రావాలని నన్ను అడుగుతున్నారు కాబట్టి నేను హైదరాబాద్ కూడా విజిట్ చేస్తాను మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనాన్ని సుఖీమ